వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు చింతపండు పులిహోరను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఎలా చేస్తానో అదే విధంగా చేసి చూపిస్తున్నాను. మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకుని తిన్నారంటే ఇంకెప్పుడు చేసిన చింతపండు పులిహోరని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇలాగే చేసుకున్నారంటే ఇక మనం లేట్ చేయకుండా విడేలకి వెళ్ళిపోదాము. ఈ టేస్టీ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. మామూలుగా మనము రైస్ వండుకునేదే, అన్నం వండుకునే బియ్యాన్ని తీసుకుని ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు నేను రైస్ని ఈ విధంగా రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కడిగిన బియ్యాన్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుందండి. మనము అన్నాన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేస్తే సరిపోతుంది. సేమ్ ఇలాగే ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని ముందుగా 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. చింతపండును ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్లు వేసుకున్నామంటే తొందరగా నానిపోతుందండి చింతపండు. ఈ విధంగా మనకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే మామూలు నీళ్ళు వేసుకున్నా చాలు. ఈ విధంగా నానిన తర్వాత చింతపండును ఈ విధంగా బాగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చింతపండు గుజ్జు మొత్తం పక్కకు వస్తుందని బాగా నాని ఉంటుంది కాబట్టి చూసారు కదా ఈ విధంగా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా వాటర్ వేసైనా మనము పిప్పిని తీసేసుకోవచ్చండి. చూసారు కదా ఈ విధంగా, లేకుంటే ఏదైనా ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా మొత్తం కూడా గుజ్జును ఈ విధంగా బాగా ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నామంటే మనము పిప్పిని బాగా నీట్గా తీసేసుకోవచ్చండి. మరీ దిగకుండా ఉంది అనుకోండి, చక్కగా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిప్పి మొత్తాన్ని తీసేసుకున్నాను. మనకు చింతపండు పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే చిక్కగా కూడా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు అనేటివి మీకు టేస్ట్ తగినట్టు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి పులిహోర. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా మనము మాడనివ్వకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పోపు అనేది ఎక్కడే కానీ మాడకూడదు. అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అనేటివి ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే చింతపండు గుజ్జు ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు. నేనైతే ఇక్కడే వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా డైరెక్ట్గా ఇందులోనే చింతపండు గుజ్జును ఉడికించుకోవచ్చండి. మనము ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చింతపండు గుజ్జును సపరేట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. చింతపండు గుజ్జులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవచ్చండి. మనము కొద్దిగా చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కూడా వేసుకున్నాను. బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు కూడా ఇలాగే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా చిక్కపడింది కదా ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి. మళ్ళీ కూడా చూసారు కదా, ఇప్పుడు మనకు చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయిందండి. బాగా దగ్గర పడింది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది చూసారు కదా. ఈ విధంగా వచ్చేంత వరకు మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, సింపుల్గా మనము చింతపండు గుజ్జును ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనము ఉడికించుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకున్నానండి. ఈ అన్నం చల్లారేలోపు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. పల్లీల్ని ఈ విధంగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనే 10 నుంచి 12 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నానండి. వీటన్నింటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పల్లీల పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోమండి, 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటాము. మిగతా పల్లీల పౌడర్ను మనము అన్నంలో అయినా డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా ముందుగానే 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ పల్లీల పౌడర్ వేసి బాగా కలుపుకోవడం వల్ల ఈ చింతపండు పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా అన్నంలో కలుపుకున్న తర్వాత ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి, మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. ఈ పల్లీల పౌడర్ అనేది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నదనుకోండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ చింతపండు గుజ్జు అనేది అన్నం మొత్తానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులిహోర కలిపిన వెంటనే కంటే 20 నుంచి 30 నిమిషాల తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర అనేది. ఈ చింతపండు పులిహోరాన్ని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను. ఒకవేళ ఉప్పు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చండి. నైవేద్యంగా పెట్టేటట్టయితే మాత్రం ఉప్పు ముందు చెక్ చేసుకోకూడదు. ఇంట్లోకైతే చెక్ చేసుకొని కావాల్సి ఉంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చింతపండు పులిహోరాన్ని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.